सरत नगर निजकवर्ग पद्माराव नगर में बीआरएस पार्टी कार्यलयानी मंत्री तलासानी श्रीनिवास यादव प्रारंभिचार मुझे हमाली बस्ती अंबेडकर विग्रहा पूलमाल वेसी निवा अर्पार मंत्री तलासानी की बीआरएस स्थाक नायक कार्यकर्त घन स्वागत पलकार अंत मु बीआरएस पार्टी जे आविष्क तरवा पार्टी क्त कार्यलयानी रिबन कटे ज्योति वैली प्रारंभार सनत नगर निजकवर्ग में हाट्रिक विजय साधिस्ा तलासानी अ निजकवर्ग में प्रती कार्यकर्ता ताने तलासानी भावितुकनी पनीचे सूचार अभिवृद्धि कार्यक्रम को प्रति ओटर को चपाल सूचार अंत हैदराबाद सिटी खाली अपार्टेंट हैदराबाद सिटी पद्मनाभ नगर ने अंदर चूसी ने कार्यक्रम मैं पे चाल पनाई मन प्रभुत्म कार्यक्रम रेडोदी मन या प्राप्त में जगह अभिवृद्धि कार्यक्रम अभी डीटेल आ रोज डिस्कसा इंकेमान रिक्वर्मेंट डेफिटली बाध्यता मैंने इपड़क मेजर का ये बस्ती कॉलनी ये अपार्टेंट ड्रैनेज रोड पार्क पुष्कर कार्यकर्ता मैं अक्का चलें की मैं युवक मल्लोस पेर पे अभिनंदन फस्ट टेकआफ ब्रह्मांड टेकआफ असैम्ली दृष्टि उ निजकवर्गे मोटमोदी रोजुद मोटमोदी सारी पद्मनाभ पार्टी कार्यलयानी प्रारंभा मंत्रिवर श्री तलासानी श्रीनिवास यादव गारी मनस्फूर्ति धन्यवाद वारी विजय मीकंदर दस नल्लेर मीद नड़के आये चीन अभिवृद्धि कार्यक्रम वार गेल की बाटा वेस्टी चूस प्रजल आदरण प्रजल मे कार्यों रेस्पास् वार कार्यलय इनागरेशन की पेद तरलि वारी मेमे उन्मंटू तिगलेदू वार मदत पल प्रति कॉनी असोसीये वार ఎన్నికల ప్రక్రియ అభ్యర్థి గెలుపులో పోలింగ్ ఏజెంట్ల పాత్ర కీలకమని సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మారేపల్లిలో నియోజకవర్గం బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సమావేశానికి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏజెంట్లు తమ బూతులలో ఓటర్లను కలిసి ప్రతి ఒక్కరు ఓటు వేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. నియోజకవర్గం పరిధిలో తమ ప్రాంతాలలో చేసిన అభివృద్ధి గురించి వివరించాలన్నారు. ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించిన 80 ఏళ్ల పైబడ్డ వారిని గుర్తించాలని చెప్పారు. बूथ को नलुगुरु एजेंट्लनु नियमिंचिनट्लु ओट्लु विभजिंचुकोनी ओटर्लनु कलुसुकोवालनि तेलिपारु. नी ओटु कूडा उंडदु एंदुकंटे मनं चेक चेसुकुंटां ना ओटु लेदु अनि चेप्पि अडावुडु चेस्तुंटां गुडव चेस्तुंटां अवन्नी चेसि आस्कारं लेदु. इप्पुडु मनकु उन्नटुवंटि टेक्नालजी నో చేర్చేసో ఎలక్షన్ కమిషన్ పోయి అవసరం లేదు. మీ దగ్గరనే ఉంది, మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయా లేదా, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా మీరు ఇప్పుడే చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకి ఈ నెల 31 తారీఖు మనకు అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఒక యాప్ పెట్టారు కాబట్టి వెంటనే ఆన్లైన్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. అది జాగ్రత్తగా చూసుకోండి. ప్రజా సంక్షేమం అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చెప్పారు. తాండూరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తే తాండూరును తెలంగాణలోనే నెంబర్ 1 చేస్తానని హామీ ఇచ్చారు. వికరాబాద్ జిల్లా లక్ష్మీనారాయణపూర్లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో రోహిత్ రెడ్డి ప్రసంగించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులు చేస్తూ కేసీఆర్ తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నారు. కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేస్తే బాధ్యత ప్రజలదే అన్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పుకొట్టి తెలంగాణలో బీఆర్ఎస్ జెండాను మళ్ళీ ఎగరేస్తామని రోహిత్ రెడ్డి ధీమాగా చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం 6 నిమిషాలు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉంది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాలు ఎవ్వరు చేయలేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల వరదగా ఇచ్చిన ఘనత ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఈ రోజు చూసినట్లయితే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి ఇన్ఛార్జ్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎన్నికల నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీగల కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు శ్యామ మల్లేష్ ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి 30 మంది ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇబ్రహీంపట్నంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలో బ్రహ్మాండంగా రోడ్లు సీసీ రోడ్లు వేసుకుంటా ఉన్నాం, డ్రైనేజ్ కట్టించుకున్నాం, మంచినీళ్ళ వ్యవస్థకు 40 కోట్ల రూపాయలతో ఆ టౌన్ గాని ఆ సేరుగూడ గాని ఖానాపూర్ గాని అదే విధంగా సీతారాంపేటకు మంచినీళ్ళ వ్యవస్థను బ్రహ్మాండంగా చేయించుకోవడం జరిగింది. ఆనాడు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఇబ్రహీంపట్నం టౌన్, ఎవరు వచ్చినా ఏరు వచ్చినా గానీ మొత్తం బిందెలతోటి స్వాగతం పలికేది ఆ రోజు ఇవాళ ఇబ్రహీంపట్నం. కానీ ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు రావడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సరే ఒక్కొక్కసారి ఎప్పుడన్నా బ్రేక్ డౌన్ అయితే ఒక వారం 4 రోజులు 5 రోజులు నీళ్లు రానటువంటి పరిస్థితి, కానీ సాధ్యమైన ధరకు నీళ్లు రావడం జరిగింది. వచ్చేసారి కూడా కంప్లీట్ చేసుకొని నీళ్లు తప్పకుండా పెద్ద ఎత్తున ఎక్కువ నీళ్లు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా మీకు మాట ఇస్తా ఉన్నాను. ఎవరికి ఏదైనా కానీ ఇబ్రహీంపట్నం టౌన్ కు మాత్రం మంచినీళ్ళ వ్యవస్థ, ఎక్కడైనా పనులు లేవు. ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన రాగిరి లక్ష్మారెడ్డి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మందముల పరమేశ్వరరెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో రాగిడి బీఆర్ఎస్లో నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి చేరనున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తనకు గుర్తింపు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలా కష్టపడే వ్యక్తులు లేవగారు. మరి పిసిసి అధ్యక్షుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డలు ఎవరో తెలియదు. సీనియర్లు అంటే కోపం వస్తాయని, సరే నేను సీనియర్ని, కానీ సీనియర్లు అంటే ఆయన అనుకునేంత అలాంటి సీనియర్ని కాదు. నేను పబ్లిక్ లో ఉండే సీనియర్, ప్రజాక్షేత్రంలో ఉండే సీనియర్ని, పనులు చేసే సీనియర్, ప్రజల గురించి ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్ నేను. మరి ఈ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాకు కష్టపడ్డవానికి టికెట్ ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన నేను ఈ రోజున సీఎం గారి సమక్షంలో, కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ సిటిజన్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. ఆయా కాలనీలోని సమస్యలు, డ్రైనేజ్, తాగునీరు, రోడ్డు సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే కాలనీ సమస్యలు తక్షణమే పరిష్కరిస్తానని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఏ సమయంలోనైనా మల్కాజ్గిరి ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని, వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని రాజశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణని తీసుకురావడమే కాకుండా తెలంగాణను తెచ్చినాక ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో మీరు అందరు చూస్తున్నారు. ఇవన్నీ పదే పదే చెప్తుంటే మీరు కూడా మరి మససార్లు విన్నా మీ మళ్ళీ ఏం చెప్తున్నాం అనే కాడికి వస్తుండొచ్చు. కానీ ఒకటి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చాలా మటుకు మనం అనుకుంటాం చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ రెండు విషయాలు చెప్తానమ్మా నేను. అంటే చాలా బస్తీలలో తిరుగుతున్నా, ప్రాబులీ మీరు కాలనీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, బస్తీలో తిరిగేటప్పుడు వాళ్ళు మహిళలు చెప్తుంటే చాలా అంటే ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చినాక ట్యాంకర్ చరిత్ర తీసేసి, ట్యాంకర్ల దగ్గర పంచాయతీలను తీసేసి, ఇవాళ పుష్కలంగా నీళ్లు లభించేటట్టు కార్యక్రమం చేసి మా మహిళలకు ఒక పెద్ద అంటే ఒక అండగా నిలిచిండు. మరి రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ అభ్యర్థిగా కేసీఆర్ గారు నిర్ణయించారు. మరి మీరందరూ కూడా వారికి ఓటేసి గెలిపిస్తే రేపు తప్పకుండా నేను ఎందుకు ఓటేయమంటున్నా మరి రాజశేఖర రెడ్డి గారి కంటే,
నాలాగా అతను కూడా సౌమ్యుడు. మీరు ఎప్పుడు పిలిచినా మీకు ఫోన్లో అవైలబుల్ ఉంటాడు. మీ దగ్గర కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఇదే మాదిరిగా మీ కాలనీకి వచ్చి మీ అందరితో మాట్లాడి అధికారులతో మాట్లాడి పనిచేయించే శక్తి వారికి ఉన్నది. కాబట్టి రేపు మేము కూడా, మేము ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా అండగా ఉండి మా వంతు కృషి కూడా చేస్తాము ఏ పని విషయంలో అయినా. మరి దాదాపు ఇంకా కొన్ని సమస్యలు